నమస్కారం, వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్. నేను మీ సుకన్య. కాసేపట్లో నిర్మల సీతారామన్ తొలి బడ్జెట్, గృహ రుణాల వడ్డీకి మరింత ఐటీ రాయితీలు ఇచ్చే అవకాశం. రెండు వేల ఇరవై రెండు జమ్లీ ఎన్నికలే టార్గెట్, భారీ ప్రణాళికతో బడ్జెట్ రెడీ. రాబోయే రోజుల్లో దేశానికి సవాళ్లు తప్పవు. ఆర్థిక మందగమనంతో పన్ను వసూళ్లను దెబ్బతిన్న ఆర్థిక సర్వే. ఇసుక మాఫియాకు సర్కార్ చెక్కు, సెప్టెంబర్ ఐదు నుంచి ఏపీలో కొత్త పాలసీ. రేపు తెలంగాణకు అమిత్ షా, పార్టీ సభ్యత్వ నమోదుకు శ్రీకారం. నిపుణుల వైపు బీజేపీ చూపు, తొలుత వైద్యులు, ఇంజనీర్లు, తర్వాత టీచర్, పైన సంఘాలతో భేటీలు. అమెరికా వెళ్లిన రాహుల్, సోనియా వర్కింగ్ కమిటీ భేటీపై ఉత్కంఠ. వైభవంగా ప్రారంభమైన థానా మహాసభలు, నేడు ట్రంప్ హాజరయ్యే అవకాశం. మై హోమ్ ఓంకి భారీ షాక్, నివాసాల కార్యాలయాల్లో సోదాలు. టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ, ఓదార్పు యాత్రపై చర్చ. ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయిరెడ్డి నియామకం రద్దు, ఎంపీ పదవిలో ఉండటంతో నిర్ణయం. రాజగోపాల్ రెడ్డిపై చర్యలకు కాంగ్రెస్ రెడీ, బీజేపీలో చేరే ముందు వెట్టుపడే ఛాన్స్. త్వరలో జిల్లాల పర్యటనకు కేసీఆర్, పోడు భూములకు వివాదంపై ఫోకస్. పరువు నష్టం కేసులో రాహుల్ కు ఊరట, 15,000 పూచికత్తుపై వ్యయం. రైతుల పక్షాన పోరాటమే అజెండా, తనపై కేసులు పెట్టడం ఆనందంగా ఉందన్న రాహుల్. అమ్మ మృతిపై పలు అనుమానాలు అంటున్నాడు పన్నీర్ సెల్వం, పలు సంచలన వ్యాఖ్యలు. ఆర్ఎస్ఎస్ ఫర్ డమ్మీస్ అంటూ పలు వీడియోలు విడుదల, ఆ పార్టీ చరిత్రను వివరించేందుకు కాంగ్రెస్ యత్నం. లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదు, ఏసీకి 145 మంది మాజీ ఉన్నతాధికారులు లేక. ట్రాక్టర్ దూసుకెళ్లడంతో పాప మృతి, కరీంనగర్ జిల్లా రామగుండంలో విషాదం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కాల్పుల కలకలం, గన్తో కాల్చుకుని వ్యక్తి ఆత్మహత్య యత్నం. గోల్కొండలో బోనాల సంబరం, జగదాంబాదేవికి ఆలయంలో తొలి బోనం. ఆటంకాల మధ్య అమర్నాథ్ యాత్ర, ఆక్సిజన్ లేక భక్తులు ఇబ్బందులు. చైనా సెర్చ్ దిగ్గజం బైండ్ సీఈఓకు షాక్, వేదికపై ప్రసంగిస్తున్న మధ్యలో నీళ్లతో దాడి. ఇటాలియన్ ద్వీపంలో పేలిన అగ్నిపర్వతం, పొగతో కమ్ముకుపోయిన ప్రాంతం. ఇక విజయంతో ముగించిన వెస్టిండీస్, పోరాడి ఓడిన ఆఫ్ఘనిస్తాన్. ఇది వాళ్ళ స్పీనియస్. తిరిగి మరో స్పీనియస్తో మళ్ళీ కలుద్దాం. శ్రీవితాస్.